హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మోనిక. చాలా రోజుల తర్వాత స్ట్రీట్ షాపింగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. కేబిహెచ్పి మెట్రో స్టేషన్ ఆపోజిట్లోనే ఎగ్జాక్ట్లీ ఈ స్ట్రీట్ షాపింగ్ అయితే మనకి స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్ వాళ్ళకి అందరికీ షాపింగ్ తెలిసే ఉంటుంది, అండ్ హైదరాబాద్ వాళ్ళు కాకపోతే ఈ వీడియో మీకోసమే. స్ట్రీట్ స్టార్టింగ్ నుంచే మీకు క్లోత్స్, యాక్సెసరీస్, ఇలా లేడీస్కి సంబంధించినవి చాలా ఉంటాయి. ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది, స్ట్రీట్ షాపింగ్స్ అంటే మోస్ట్లీ లేడీస్ కోసమే ఉంటుంది, తర్వాత జెంట్స్, ఎందుకంటే బాయ్స్ సంపాదించిన శాలరీస్ అన్నీ కూడా గర్ల్స్ ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి మనకి ఫస్ట్లో క్లోత్స్ అన్నీ ఉంటాయి అక్కడ, డ్రెస్సెస్ అన్నీ కూడా మీకు అన్నీ ఏంటంటే డ్రెస్ ప్యాంట్ అన్నీ సెట్తోనే దొరుకుతుంది 600-500కి. అండ్ ఈ శారీ బెల్ట్స్ అండ్ యాక్సెసరీస్ ఇవన్నీ అయితే మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ నుంచి ఉంటుంది. శారీ బెల్ట్స్ మీకు గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్లో దొరుకుతాయి, అండ్ దీంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉంటాయి. బార్గెన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా స్ట్రీట్ షాపింగ్ చేసేయచ్చు. అండ్ 49 రూపీస్కి మొబైల్ యాక్సెసరీస్ అండ్ మొబైల్ కేసెస్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్తూ ఉంటే కొద్దీ స్ట్రీట్ షాపింగ్ పెరుగుతూనే ఉంటుంది, కానీ అస్సలు తగ్గే ఛాన్స్ లేదు. చూసారు కదా, చూస్తూ చూస్తుంటే చీకటి కూడా పడిపోయింది. మానివర్ మీకు తెలిసే ఉంటుంది, ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ మీకు మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. సో అక్కడి నుంచి అలా ముందుకు వెళ్ళే కొద్దీ మీకు ఏంటంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అండ్ నెక్స్ట్ కాలేజెస్కి వెళ్ళే వారికి ఇవన్నీ కూడా వీళ్ళకి బట్టలు అస్సలు కొద్దివే ఉండదని చెప్పుకోవచ్చు. తక్కువ ప్రైజెస్లో, ఐ మీన్ 99 రూపీస్కి, 49 రూపీస్కి, అంటే 50-100 రూపీస్ నుంచి టీషర్ట్స్ కూడా అక్కడ అవైలబిలిటీ ఉంటాయి. అవన్నీ సెకండ్ హ్యాండెడ్ లేకపోతే ఫస్ట్ అనేది నాకు తెలీదు, బట్ కంపల్సరీ డ్రెస్సెస్ అయితే పర్చేస్ చేసే వాళ్ళు అక్కడ చూడొచ్చు. కానీ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి. నాకైతే మోస్ట్లీ స్ట్రీట్ షాపింగే ప్రిఫర్ చేశాను నేను కూడా. అండ్ ఈ మధ్య అంటే నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా ఇవన్నీ ఎంత కొనుక్కున్న స్ట్రీట్ షాపింగ్ హిట్స్ డిఫరెంట్ అనమాట. అండ్ అక్కడి నుంచి ముందుకు వస్తే మీరు చూడొచ్చు ఇక్కడ టాప్స్ ఇవన్నీ కూడా 150, అండ్ లెగ్గింగ్స్ ఆర్ ప్లాజోస్ అయితే 100, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అండ్ ముందుకు వెళ్ళే కొద్దీ కూడా శారీస్, బ్లౌజెస్, రెడీమేడ్ బ్లౌజెస్ కూడా అక్కడ అమ్ముతారు. అండ్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. మ్యారేజ్ సీజన్లో లేకపోతే ఎక్కువ హైదరాబాద్లో ఏంటంటే ముస్లిమ్స్ వాళ్ళకి బాగా సెట్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బేగం బజార్ వెళ్తే అక్కడ ఫుల్ మొత్తం అన్ని స్టోన్ శారీస్ లేకపోతే ఫుల్ ఎంబ్రాయిడరీ శారీస్ అవన్నీ కూడా బాగుంటాయి. అండ్ ఇవన్నీ కలంకారీ శారీస్ అన్నమాట. మేము ఇక్కడ ఒక షాప్కి వెళ్ళాము, దాంట్లో డ్రెస్ మెటీరియల్స్ అండ్ క్లాత్స్ ఇవన్నీ అమ్ముతున్నారు వేరేగా. సో మనం అది క్లాత్ మీటర్స్లో తీసుకొని మనం స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ వీడియోలో నేను అది ఇంకా క్లియర్గా చూపిస్తాను ఈసారి వెళ్ళినప్పుడు. అండ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఏ బ్యాంగిల్స్ తీసుకున్నా మీరు సెట్ 100 రూపీస్ అక్కడ. నేను లాస్ట్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు, నేను చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ వీడియో పెట్టాను, అది కూడా మంచిగా అయింది. అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ పెట్టాను, అండ్ నెక్స్ట్ అలానే కోటి స్ట్రీట్ షాపింగ్ పెట్టాను. సో ఇంకా కేబిహెచ్పి ఇప్పుడు పెట్టేశాను. సో ఇంకా ఏమైనా స్ట్రీట్ షాపింగ్స్ కావాలి అనుకుంటే మీరు కామెంట్స్లో నాతో చెప్పచ్చు. సో దట్ నెక్స్ట్ వీడియోస్ నేను అవి చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మన గర్ల్స్ ఫేవరెట్ పార్ట్ మేకప్. మేకప్ యాక్సెసరీస్ అండ్ కాస్మెటిక్స్ అయితే చాలా ఉంటాయి ఇక్కడ, అన్నీ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి, ఇంకా తక్కువ ఉండేవి కూడా ఉంటాయి. అండ్ నెయిల్ పాలిషెస్ ఇవి అయితే 10-20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి, అదే లిప్స్టిక్స్ అయితే 100 రూపీస్. అంటే మన ఊర్లో కూడా మనకు దొరుకుతాయి కదా అని చెప్పేసి అంటాం, బట్ ఏంటంటే హైదరాబాద్లో కొన్ని బ్రాండ్స్ నుంచి వస్తాయి, లైక్ ముంబై లేకపోతే కోల్కతా ఆర్ ఢిల్లీ సరోజినీ నగర్ మార్కెట్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి పెద్ద పెద్ద బ్రాండ్స్ మనకి పంపిస్తూ ఉంటారు, లైక్ వేరే సిటీస్ ఆర్ వేరే స్టేట్స్ నుంచి మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. చాలా తక్కువ రేట్స్లో వాళ్ళకి వస్తాయి, అందుకే సో దట్ మనకు కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో వాళ్ళు అమ్ముతారు. ఇప్పుడు మనకి ఒక పీస్ 100 రూపీస్కి అమ్మారంటే వాళ్ళకి బల్క్లో తీసుకున్నప్పుడు మోస్ట్లీ ఒక 15-10 రూపీస్కి కూడా వాళ్ళకి వస్తాయి. సో వాళ్ళు లాభం లేనిది ఏ బిజినెస్ లేదు. సో మీకు కూడా తెలిసి ఉంటుంది, నాట్ ఓన్లీ హైదరాబాద్ అని చెప్పను, ఏ బిజినెస్ అయినా, హైదరాబాద్ అనేవి కాదు అసలు ఏ ఊర్లో అయినా ఏ బిజినెస్ చేసే వాళ్ళైనా సరే లాభం లేనిది ఏది చేయరు, అది మీకు కూడా తెలుసు. సో మనకి ఒక 10 రూపాయలకి వస్తుంది అంటే అది మనం 100 రూపాయలకో లేకపోతే 50 రూపాయలకో అమ్మడానికి చూస్తాం. సో అలా ఉంటుందన్నమాట ఇక్కడ అంతా కూడా. సో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక హైదరాబాద్ అంటే ఇప్పుడు మోస్ట్లీ ఎందుకు పెడుతున్నా అంటే హాలిడేస్కి చాలా మట్టుకి ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్న హైదరాబాద్ వెళ్ళాలి లేకపోతే బెంగళూరు వెళ్ళాలి, సిటీస్ మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాం మన రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడానికి. సో ఎవరైనా హైదరాబాద్ వచ్చే వాళ్ళు ఉంటే సో ఈ స్ట్రీట్ షాపింగ్ మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను తీసి పెడుతున్నాను అంతే. అండ్ పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలు నాకు టాయ్స్ కావాలని ఏడుస్తారు. సో ఇదొక స్ట్రాటజీ అని చెప్పచ్చు, పిల్లల్ని తీసుకెళ్తే ఖచ్చితంగా టాయ్స్ అయితే కొనుక్కుండా ఉండరు.
అండ్ లేడీస్ అంటారా మనకి ఈ జుంకాస్ కానీ లేకపోతే కాస్మెటిక్స్ కానీ లేకపోతే నెక్ పీసెస్ ఇలాంటివి చూస్తే మనం ఆగం. సో ఇవన్నీ డిజైన్ చేసేది మన కోసమే. బాయ్స్ అంతా కష్టపడి అవన్నీ సంపాదిస్తే లేడీస్ అంతా కష్టపడి కూర్చొని అన్నీ ఖర్చు పెడుతూ ఉంటారు. ఇండిపెండెంట్గా జాబులు చేసే వాళ్ళైతే మనం ఏదన్నా కొనేద్దామన్న కాన్ఫిడెన్స్లో ఉంటాం. బట్ అన్నీ తీసుకెళ్ళి ఇంట్లో చెప్తే మాత్రం ఎందుకు ఇంత ఖర్చు పెట్టేసి కొన్నావు అని చెప్పేసి కూడా తిడతారు. అందుకే మనం చెప్పాం. అండ్ లాస్ట్లో మాకు భూచక్రగడ్డ ఇక్కడ దొరికింది. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్స్తో వెళ్ళాను. సో వాళ్ళు చెప్పారు చాలా టేస్ట్ బాగుంటుంది, మేము ఆల్రెడీ తిన్నామని చెప్పేసి అంటే. సో అది ట్రై చేశాం, చాలా బాగుంది. సో ఏదైనా కారంగా ఉంటుందా లేకపోతే తీయగా ఉంటుందా అనుకున్నాను. బట్ దానిపైన షుగర్, ఆల్రెడీ అది కొంచెం స్వీటే ఉంది, సో దానిపైన మళ్ళీ షుగర్ చల్లేసి ఇచ్చారు. సో దట్ బాగుంది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అది ఫస్ట్ టైం తిన్నాను, బాగుంది. సో ఇది స్ట్రీట్ షాపింగ్ వీడియో. సో ఇంకెవరికి ఏదైనా వీడియోస్ కావాలన్నా లేకపోతే ఇంకేమైనా నెక్స్ట్ స్ట్రీట్ షాపింగ్ ఐడియాస్ ఏమైనా ఉంటే నా కామెంట్స్లో పెట్టండి. కంపల్సరీ నేను ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఇంకా మంచి గ్రోత్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై, లవ్ యూ.